హైవేవర్స్ వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్ సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ నోటిఫికేషన్ మనకి ఆఫ్లైన్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఏపీ తెలంగాణ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఈ కేటగిరీ వరకు ఎటువంటి అప్లికేషన్ ఫీస్ కూడా లేదు ఎగ్జామినేషన్ రెండు తెలుగు రాష్ట్రాలకి మనకి హైదరాబాద్ లో సెంటర్ ఉంది సో అప్లికేషన్ ఫార్మట్ ఏ విధంగా ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామినేషన్ పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం ముందుగా మీకు అందరికి వచ్చిన ఇన్ఫర్మేషన్ నేషనల్ సీడ్ కార్పొరేట్ సంబంధించిన నోటిఫికేషన్ కి ఆన్లైన్ అప్లికేషన్ యాక్టివ్ లో ఉంది ఎవరిని అప్లై చేసినా ఎవరంటే అప్లై చేసుకోండి అదేవిధంగా విమ్స్ వైజాగ్ అంగన్వాడీ హైకోర్టు అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పిఎఫ్ఆర్డీఏ ఐఏఆర్ఐ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ యూనిస్టిట్యూట్ జాబ్ సంబంధించిన నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ ఈ చూడండి మన ఛానల్లో అప్లోడ్ చేశాను సో ముందుగా డేట్స్ ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేయడానికి చివరి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ఈ డేట్ లోపల మీ అప్లికేషన్ అనేది ఆర్గనైజ్ చేరిపోవాలి మీకు ఎగ్జామినేషన్ డిసెంబర్ లో ఉంటుంది మీకు ప్రిపేర్ కూడా చాలా టైం ఉంది గ్రూప్ బి అండ్ గ్రూప్ సి సంబంధించిన నాన్ సంబంధించిన పోస్టులు ఇవి ప్రజెంట్ వీటిని టెంపరీ బేస్ తీసుకుంటున్నారు కాకపోతే పర్మనెంట్ చేయడానికి కూడా అవకాశం ఉంది ఆ విషయం నోటిఫికేషన్ క్లియర్ గా పేర్కొన్నారు సో ముందుగా వేకెన్సీస్ డిఫరెంట్ పోస్ట్ కోల్స్ తగ్గట్టుగా ఏజ్ ఇచ్చారు సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేద్దామో దాని తగ్గట్టుగా ఏజ్ అని చెక్ చేసుకోండి కొన్ని పోస్టులు థర్టీ కొన్ని పోస్టులు ట్వంటీ ఫైవ్ ఈ విధంగా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి సో ఫస్ట్ ఇన్స్పెక్టర్ డైటిషన్ సంబంధించిన కేటగిరీ ఇది సో వీటికి శాలరీస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి ఈ పోస్ట్ మాత్రం ఫార్టీ ఫోర్ థౌసండ్కి శాలరీ స్టార్ట్ అవుతుంది మీరు హోమ్ సైన్స్ లేదా హోమ్ ఎకనామిక్స్ లో బీఎస్సి కానీ లేదా లో డిప్లోమా గానీ లేదా మనకి మాస్టర్స్ డిగ్రీ అంటే హోమ్ సైన్స్ సంబంధించిన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సబ్జెక్ట్స్ లో మీరు మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినా ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్ ఇందులో మనకి వన్ సెవెంటీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి దాదాపుగా ప్రతి కేటగిరీలో మనకి పోస్టులు ఉన్నాయి వీటికి థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి శాలరీ స్టార్ట్ ఉంటుంది మీకు ఇంటిమీడియట్ పాస్ అయి ఉండాలి దాంతోపాటుగా మనకి జనరల్ నర్సింగ్ మిడ్ వేఫరీ కోర్స్ అనేది కంప్లీట్ ఉండాలి స్టేట్ లేదా సెంట్రల్ లో మీరు ఆ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి అది మ్యాండేటరీ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ రేడియోగ్రాఫర్ ఇందులో మనకి ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి వీటికి కూడా థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది ఇంటిమీడియట్ పాస్ అయి ఉండాలి లేదా మనకి లో సైన్స్ గ్రూప్ చదివినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు పాటుగా టూ ఇయర్స్ రేడియో డయాగ్నోటిక్స్ లో మీరు డిప్లొమా లేదా సర్టిఫికేషన్ కోర్స్ అనేది పూర్తి చేస్తున్న వారు అప్లై చేసుకోవచ్చు సో వీటికి థర్టీ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు తర్వాత అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి పాటుగా ఈ ఫార్మసీలో డిప్లొమా టూ ఇయర్స్ డిప్లొమా కోర్స్ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు ఫార్మసిస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి ఇందులో మనకి ఎయిటీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి ట్వంటీ నైన్ థౌసండ్ అయితే అనేది మీకు స్టార్ట్ అవుతుంది సో వీటికి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు లిమిట్ ఇచ్చారు మనకి ఏజ్ రిలాక్షన్ కూడా అప్లై అవుతుంది తర్వాత అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కేటగిరీలో మనకి ఫిజియోథెరపిస్ట్ తర్వాత డెంటల్ టెక్నిషియన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఎలక్ట్రో కార్డియోగ్రఫీ టెక్నీషియన్ సో వీటికి ఏంటి మనకి టెన్త్ క్లాస్ ఇవి పాస్ అయ్యి దాంతోపాటుగా రెలివెంటరీలో మీరు డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలి మనకి ఫిజియోథెరపీ సంబంధించిన పోస్ట్ అయితే ఫిజియోథెరపీ కంప్లీట్ చేసి ఉండాలి డిప్లొమా కానీ లేదా బ్యాచిలర్స్ కానీ తర్వాత హెడ్ కానిస్టేబుల్ ఇందులో మనకి ఫిజియోథెరపీ అసిస్టెంట్ లేదా నర్సింగ్ అసిస్టెంట్ పోస్ట్ ఉంది తర్వాత ఏఎన్ఎం మిడ్వెఫ్ తర్వాత డయాలసిస్ టెక్నీషియన్ ఎక్స్రే టెక్నీషియన్ సో ఇవన్నీ ఏంటంటే మనకి టెన్త్ క్లాస్ కొన్ని పోస్టులకి ట్వల్త్ క్లాస్తో పాటుగా రెలివెంట్ వేడు మీరు డిప్లొమా కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలి సో ఎవరిని డయాలసిస్ సంబంధించిన కోర్స్ పూర్తి చేస్తుంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి శాలరీస్ కూడా మనకి ఏ పోస్ట్ చేసుకున్నా ట్వంటీ అబౌవ్ శాలరీ అనేది ఉంది మీకు స్టార్టింగ్లోనే సో వీటికి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ వరకు కేజీలు ఇచ్చారు కొన్ని పోస్టులకి ఈ లైబరీ అసిస్టెంట్ సంబంధించిన పోస్ట్ కదా మీరు లైబ్రరీ అసిస్టెంట్ కోర్స్ అనేది పోస్ట్ చేసినట్టుగా సర్టిఫికేట్ కలిగి ఉండాలి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి తర్వాత ఎలక్ట్రీషియన్ టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఎలక్ట్రీషియన్ ట్రేడ్ లో మీరు డిప్లొమా పూర్తి చేసి ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు సో వీటికి స్టార్టింగ్ లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ శాలరీ ఉంటుంది ఇక హెడ్ కానిస్టేబుల్ స్టెవర్డ్ మసాలషి కుక్ సీ ఈ పోస్ట్ లో మనకి ఏంటంటే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి రెలివెంట్ ట్రేడ్ లో మీరు డిప్లొమా సర్టిఫికేట్ కలిగి ఉండాలి కొన్ని పోస్టులకైతే ఎక్స్పీరియన్స్ అడిగారు సో మనకి సఫాయి కర్మచారి కానీ ధోబీ వాష్రూమ్యాన్ కానిస్టేబుల్ డబ్ల్యూసీ ఈ పోస్టులక మనకి టెన్త్ క్లాస్ అనేది ప్రతి పోస్ట్కి మ్యాండేటరీగా ఉంది దాంతోపాటుగా మీరు మెడికల్గా ఫిట్ ఉండాలి తర్వాత లోకల్ లాంగ్వేజ్ కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ రాయడం చావడం ఉండాలి మీకు ఈ వాష్రూమ్యాన్ డబ్ల్యూసీ పోస్టులకి అయితే మనకి మెడికల్గా ఫిట్ ఉండాలి తర్వాత టేబుల్ బాయ్ వీటికి కూడా మనకి ఎక్స్పీరియన్స్ అడిగారు ఒక వన్ ఇయర్ టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత తర్వాత వెటనరీ సంబంధించిన డిసిప్లి వేకెన్సీస్ ఇవి కానిస్టేబుల్ వెటనరీ తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ రేడియోగ్రాఫర్ ఈ కేటగిరీ సెంటర్ మనకి అన్నింటిలో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈ స్ట్రీమ్స్ మనకి సైన్స్ పాస్ అయి ఉండాలి మీరు ఇంటర్మీడియట్లో రెలివెంట్ ట్రీలో మీరు డిప్లొమా పూర్తి చేసి ఉండాలి అంటే వెటనరీ టెంప్యూటిక్లో కానీ లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్లో కానీ తర్వాత వెటనరీ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ కంప్లీట్ చేసి ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి డిగ్రీ కానీ లేదా డిప్లొమా కానీ వెటనరీగ్రాఫ్ సంబంధించిన ప్రోగ్రామ్స్ మీరు ఆ సర్టిఫికేషన్ కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు సో ఇవన్నీ డిఫరెంట్ పోస్టులు దాని తగ్గట్టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సో కొన్ని పోస్టులకి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ కొన్ని పోస్టులకి ట్వంటీ ఎయిట్ వరకు ఉన్నాయి సో మీకు ఏజ్ ఇన్ఫర్మేషన్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఎన్ని పోస్టులని ఒకసారి టేబుల్లో మొత్తం చెక్ చేసుకోండి ఇవి పోస్టులు వాటి ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక ఏమిత మనం శాలరీ చెప్పారు దాంతో పాటుగా అదర్ ఎలివెంట్స్ అన్ని మనకి డిఎన్ఎస్ ఎలిమెంట్స్ కానీ హెచ్ఆర్ఏ వాషింగ్ ఎలిమెంట్స్ కానీ ట్రాన్స్పోర్ట్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఉంటాయి ఇక మీరు ఒకసారి ఇక పేజ్ నెంబర్ సెవెన్ లోనే ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారు దాని తగ్గట్టుగా గ్రూప్ అండ్ ఆ ట్రేడ్ ఆ కోర్డ్స్ మీరు ఒకసారి చెక్ చేసుకున్నాను నేను ఇక ఫిజికల్ మెజర్మెంట్స్ ఇందులో మనకి డిఫరెంట్ పోస్ట్ కేటగిరీ సంబంధించి మేల్ క్యాండిడేట్స్ కి ఫిమేల్ క్యాండిడేట్స్ కి హైట్ ఎంత ఉండాలి చెస్ట్ ఉండాలి మొత్తం ఇచ్చారు సో మనకి హైట్ చూస్తే వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫీమేల్స్ కి వన్ ఫిఫ్టీ సెవెన్ తర్వాత మేల్ క్యాడట్స్ కి ఎయిటీ సెంటీమీటర్స్ ఇచ్చారు జస్ట్ ఫీమేల్ కి లేదు డిఫరెంట్ కేటగిరీస్ అంటే ఎస్టీఎస్సీ అదే అదేవిధంగా హిల్ ఏరియాస్ లో ఉన్న వారికి ఏంటంటే ఈ హైట్ లో చెస్ట్ లో కొంత రిలాక్సేషన్ ఇచ్చారు సేమ్ ఇదే విధంగా మనకి ఈ ఫిజికల్ స్టాండ్ సంబంధించి డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్ మనకి మెజర్మెంట్స్ ఉన్నాయి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు దాని తగ్గట్టు మీరు ఒకసారి చెక్ చేసుకుని ఫిజికల్ మెజర్మెంట్స్ అన్ని కూడా ఈ రన్నింగ్ ఉంటుంది లాంగ్ జంప్ హై జంప్ ఇవన్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది వీటిలో ఒక కొంతవరకు ఉమెన్ కూడా ఉంటుంది వాళ్ళకు కూడా సేమ్ ఈవెంట్స్ పాస్ అవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే క్వాలిఫికేషన్ పర్పస్ మాత్రమే ఎటువంటి మార్క్స్ అనేవి ఉండవు సో మీరు ఏ అదర్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారో అదే చెక్ చేసుకుని సార్ అన్నీ మీరు తర్వాత ఏజ్ మరి ఏమైతే నోటిఫికేషన్లు ఇచ్చారో అవే కాకుండా ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ తర్వాత సర్వీస్ మ్యాన్ తర్వాత గ్రూప్ సి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఎంప్లాయీస్ కి డిఫరెంట్ క్యాటగిరికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది ఇక ఎగ్జామ్ సెంటర్స్ మనకి హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాలకు దగ్గరలో ఉంటుంది తర్వాత మొత్తం అంతా న్యూఢిల్లీ గోహతి జమ్మూ అజమన్ నాగపూర్ ఇవన్నీ ఉన్నాయి సో మీరు టూ సెంటర్స్ అప్లికేషన్ మీరు ఒక ప్రిఫరెన్స్ ఇవ్వాలి తర్వాత వేరే సెంటర్ మీరు చూస్ చేసుకుంటే మీ దగ్గరికి ఏది ఉంటుంది ఇక ఫీజు మీరు గ్రూప్ బి కేటగిరీకి టూ హండ్రెడ్ రూపీస్ గ్రూప్ సి పోస్టులకి హండ్రెడ్ రూపీస్ ఇంత ముందు చెప్పాను ఇవి ఈ పర్టికులర్ కేటగిరీస్ ఈ గ్రూప్ లో వస్తాయని చెప్పేసి దాని దగ్గర మీరు ఫీజు అనేది డీడీదో అని లేదా మీరు ఇండియన్ పోస్ట్ ఆర్డర్ ఫీజ్ తీయాల్సి ఉంటుంది సో మనకి పేరు ఇచ్చారు ఒకటి ఇక్కడ డిఐజీపీ గ్రూప్ సెంటర్ సిఆర్పిఎఫ్ ఈ పేరు మీద బ్యాంక్ డ్రాఫ్ట్ కానీ ఇండియన్ పోస్ట్ ఆర్డర్ గానీ మీరు మనీ పే చేయాలి సిఆర్పిఎఫ్ గోపాల్ ఇది పేరు ఇక్కడ ఒక బాక్స్ చూపిస్తున్న చూడండి ఈ పేరు మీద డిడీ తీయో లేదా మీరు పోస్టల్ ఆర్డర్ ఐపీఓ ఈ పేరు మీద తీయండి ఎక్కడంటే ఎస్బీఐ బంగ్రాషయా ఇక్కడ పే అయ్యే విధంగా మీరు మనీ అనేది కట్టవలసి ఉంటుంది ఫీజు అది అప్లికేషన్తో పాటు మీరు సబ్మిట్ చేయాలి తర్వాత పూర్తి చేసిన అప్లికేషన్ మీరు అన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేసి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ లోపల ఆగస్ట్ చేయాలి పంపించండి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి పూర్తి చేసిన అప్లికేషన్ మీరు ఫీజు పే చేసినట్టుగా ఒరిజినల్ రిసిప్ట్ దాంతోపాటుగా ఫోటో కాపీస్ ఏమైతే పోస్ట్ క్వాలిఫికేషన్స్ అదర్ మీ క్వాలిఫికేషన్ ఏమైతే ఉన్నా ప్రతిదీ కూడా మీరు అన్ని అప్లికేషన్తో పాటు అటాచ్ చేయండి తర్వాత ఒక టూ లేటెస్ట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్స్ ఉండాలి పాటుగా ఎనవలప్స్ టూ ఎనవలప్స్ మనకి ఏంటంటే మీ అడ్రస్ రాయండి సో వేరేవారు మీ ఇంటికి పోస్ట్ పంపిస్తే చేరే విధంగా ల్యాండ్ మార్క్ ఫోన్ నెంబర్స్ పూర్తి అడ్రస్ మీరు టూ ఎనవలప్ అయిన రాయండి అంటే మీకు అడ్మిట్ కార్డు కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ పంపించాలంటే దీని ద్వారా పంపుతారు సో అందులో మీరు రిక్విసెట్ స్టాంప్స్ అని చెప్పారు కానీ ఎంత స్టాంప్ అని చెప్పేసి వేయలేదు సో నార్మల్గా మనకి ఇటువంటి నేషనల్ మెడికల్ జాబ్స్ తీసుకుంటే ట్వంటీ కదా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉన్న వర్క్ స్టాంప్స్ అంటించమని చెప్తారు ఎన్వెలప్స్ పైన ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉన్న టూ ఎన్వెలప్స్ పైన అతికించండి మీ అడ్రస్ రాయండి ఇది అప్లికేషన్తో పాటు మీరు సబ్మిట్ చేయండి తర్వాత అప్లికేషన్ పైన మీరు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పారామెడికల్ స్టాఫ్ ఎగ్జామినేషన్ అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి అడ్రస్ ఇది డిఐజీపీ గ్రూప్ సెంటర్ సిఆర్పిఎఫ్ భోపాల్ విలేజ్ బంగ్రాషా తాలూక్ హుజూర్ డిస్ట్రిక్ట్ భోపాల్ మధ్యప్రదేశ్ ఈ అడ్రస్కి మీరు పంప మీ పోస్ట్ పంపాలి సో పూర్తి ఇన్ఫర్మేషన్ రా దాని మీద రాయండి మీరు క్లియర్గా సో మీరు ఏ పోస్ట్ కాసినా పైన కూడా ప్రొవైడ్ చేయండి తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఇందులో మనకి ఫస్ట్ బేసిక్ స్టెప్ ఏంటంటే డాక్యుమెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తారు ఫిజికల్ మెజర్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి మీకు అంటే పోస్ట్ తగ్గట్టుగా మీకు ఎంత హైట్ ఉన్నారు ఎంత వెయిట్ ఉన్నారు ఇవన్నీ చెక్ చేస్తారు మీ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేయడం జరుగుతుంది అంతబాటుగా తర్వాత మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది బేసిక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్ మీకు పోస్ట్ తగ్గట్టుగా ఏమైతే చెప్పారో అవన్నీ మీరు వాళ్ళకి కేసు చూపించాలి పాస్ అవ్వాల్సి ఉంటుంది అన్నీ కూడా మీకు క్వాలిఫికేషన్ పర్పస్ కోసం మాత్రమే ఎటువంటి మార్క్స్ ఉండవు వాటికి అది పాస్ అయిన తర్వాత మిమ్మల్ని స్టేజ్ టుకి అలౌ చేస్తారు అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ మీరు ఫిజికల్ ఈవెంట్స్ పాస్ అయినప్పుడు మీకు అడ్మిట్ కార్డు ప్రొవైడ్ చేస్తారు రిటర్న్ ఎగ్జామినేషన్ కోసం హండ్రెడ్ మార్క్స్ ఉంటే మీరు టూ అవర్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాలి టూ పార్ట్స్ ఉంటాయి పార్ట్ వన్లో మనకి జనరల్ కాంపిటేటివ్ సిలబస్ అంటే జనరల్ ఇంట్రెస్ట్ రీజనింగ్ అవేర్నెస్ మనకి బేసిక్ కరెంట్ కానీ నేషనల్ ఈవెంట్స్ అన్ని దాంట్లో ఉంటాయి యాప్ట్యూడ్ అండ్ ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ సో ఇందులో మీరు ఫిఫ్టీ మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది తర్వాత పార్ట్ బి ఇందులో ఏంటంటే మీకు ఆ పోస్ట్ తగ్గట్టు ఏమైతే క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వశ్చన్స్ అని అడుగుతారు అది కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది టోటల్గా మీరు హండ్రెడ్ మార్క్స్ ఎక్కువ మార్క్స్ మీరు తెచ్చుకోవాలి తర్వాత డిఫరెంట్ కట్ ఆఫ్స్ అంటే మీకు పోస్ట్ తగ్గట్టుగా క్యాటగిరీ వారుగా మినిమం కట్ ఆఫ్ ఇచ్చారు అది మీరు చేరుకుంటున్న తర్వాత స్టేజ్కి ఎలా చేస్తారు తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది అది పాస్ అవ్వాలి మీకు మీకేమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ దాని తగ్గట్టుగా మార్క్స్ ఇస్తారు అంత అయిపోయిన తర్వాత మీకు ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది మీకు ఈ రిక్రూట్మెంట్ సంబంధించి ఏమైనా క్వెరీస్ ఉంటే కనుక ఒక నెంబర్ ఇచ్చారు ఆఫీస్ టైమ్స్లో మీరు ఈ నెంబర్కి కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు అప్లికేషన్ ఫార్మాట్ ఇక్కడ మీ రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అఫీష్ చేయండి సో అప్లికేషన్ టోటల్గా మీరు క్యాపిటల్ లెటర్స్ని పూర్తి చేయాల్సి ఉంటుంది ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఎగ్జామ్స్ సెంటర్ సంబంధించిన ఆప్షన్స్ ఇవ్వండి ఒకటి మన హైదరాబాద్ రెండు మీకు ఏమైతే ఇంట్రెస్ట్ ఉందో అది ఇవ్వండి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో పూర్తి సమాచారం అంతా ఎంటర్ చేయండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు డిక్లరేషన్ మొత్తం అంతా ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీరు ఫీజు పే చేసిన ఇన్ఫర్మేషన్ నెంబర్ ఏంటి డీడీ కానీ ఐపీఓ నెంబర్ ఏంటి డేట్ ఏంటి అమౌంట్ ఎంత తర్వాత సైన్ చేయాలి సేమ్ అదే విధంగా ఇక్కడ డిక్లేషన్ ఉంది తర్వాత మీరు డిక్లేషన్ సంబంధించిన ఇక్కడ పూర్తి చేయండి ప్లేస్ డేట్ వేయాలి సిగ్నేచర్ చేయాలి తర్వాత కొన్ని డిక్లరేషన్ ఫార్మ్స్ మనకి అపెండిక్స్ అని చెప్పేసి కొన్ని ఫార్మ్స్ ఇచ్చారు సర్వింగ్ డిఫెన్స్ పర్సన్ అయితే వారికి ఈ ఫామ్ ఫిల్ అప్ చేయాలి తర్వాత మీరు ఎక్సర్వెస్మెన్ అయితే వారికి ఫామ్ ఇచ్చారు డిఫరెంట్ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళకి ఫామ్స్ ఉన్నాయి అవి చెక్ చేసిన తర్వాత మనకి ఎవరంటే ఇది ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారు కూడా ఏంటంటే ఈ అప్లికేషన్ ఫామ్ లో ఎపెండిక్స్ సి వారికి ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంది అది పూర్తి చేసి అప్లికేషన్ మనం మీరు అటాచ్ చేయాలి ఇటువంటి డిఫరెంట్ ఫామ్స్ అయితే ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకుని మొత్తం ఇది ఫ్రెండ్స్ మనకి సిఆర్పిఎఫ్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు ఇంకా డౌట్ ఏమైనా ఉంటే కింద కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ప్రెస్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్